లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. సకలాంతర్యామికి భాసురత్రైలోక్య జీవ పాలన కనికిన్ వాసవ హృదయ విహారికిన్ చేసిద జీజేలో భక్త చింత జీజేలు భక్త చింతామణికిన్ శ్రీ సద్గురువ్యో నమః. అందరికీ నమస్కారం. భౌతికం నుంచి అభౌతికానికి నడిచే మానవుని జీవన ప్రయాణంలో ఎన్నో రకాలైన భ్రాంతులు అవరోధాలను సృష్టిస్తాయి. అటువంటి అవరోధాలను అధిగమించి ఆ అభౌతిక మార్గంలో ప్రయాణించడం అంత సులభం కాదు. ఆ మార్గాన్ని బోధించేవారు ఎందరో ఉంటారు. ఎవరికి అర్థమైన విషయాలను వారు ప్రబోధిస్తారు. కొందరు మానవుడు లోక విషయంలో సంతోషంగా ఉంటే చాలు, అదే భగవంతుని చేరుకునే మార్గం, అంతకు మించిన భగవత్ మార్గం కానీ భగవత్ స్వరూపం కానీ లేదు అని చాటుతూ ఉంటారు. కానీ అది సత్యమా అని ప్రశ్నించుకుంటే దాని సమాధానం ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజమైన తత్వాన్ని గురించి ప్రయత్నించడం మాత్రమే. ఈ ప్రకారంగా భౌతికవాదం చేసేవారి గురించి, అభౌతిక మార్గంలో ప్రయాణించటానికి చేయవలసిన సాధన గురించి బోధించేవారి గురించి వారి మధ్య తేడా ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో విషయాల గురించి మనకు మహాకవి ఉమరాలి షా వారు తెలియచేస్తున్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా వారు మహాకవి. వీరు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథము ఇలాంటి ఎన్నో తాత్విక విద్యా రహస్యాలకు నెలవు. అందులోని ఒక పద్యాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మమ్ము పదార్థవాదులు ప్రమాద పథంబున జ్ఞాన మార్గముల్ నమ్మగా చెప్పినారని మనంబున కింక వహించి తిట్టగా నిమ్మీరాకుడో నెరసులేరడు పాఠకులారా మీరు యోగము తపస్సమాధులము గంబులెరుంగరు వేయి నేర్చినన్. పదార్థవాదులు మాపై మనస్సులో కోపం ఉంచుకొని, వీరు అంటే అవధూతలు ప్రమాదకరమైన విధానంలో జ్ఞాన మార్గాలను నమ్మేలా బోధిస్తున్నారు అని మమ్మల్ని తిట్టడానికి ఏ విధంగానైనా రావడానికి ప్రయత్నిస్తారేమో, వద్దు. తప్పుల్ని ఎత్తుచూపాలనుకునే పాఠకులారా, మీరు ఎన్ని నేర్చుకున్నా కానీ యోగాన్ని గురించి కానీ తపస్సమాధుల గురించి కానీ కొంచెం కూడా మీకు తెలియదు అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా మమ్ము పదార్థవాదుల ప్రమాద పదంబున జ్ఞాన మార్గములు నమ్మగా చెప్పినారని మనంబున కింక వహించి తిట్టగా నిమ్మెయి రాకడో అంటున్నారు.
ఇక్కడ పదార్థవాదులు అని చెప్పారు. పదార్థవాదులు అంటే ఎవరు? మనం చూసే ప్రతి వస్తువు ఒక పదార్థంగా చెప్పబడుతుంది. ఆ పదార్థము నిత్యమని, దాని ద్వారా కలిగే సంతోషం శాశ్వతంగా ఉంటుందని, అది ఎంతో గొప్పదనే భావాలతో జీవించేవారు పదార్థవాదులు. అంటే ఆ పదార్థవాదులు భౌతికవాదులు అని అర్థం చేసుకోవచ్చు. భౌతికవాదులు అంటే కేవలం లౌకిక విషయాలకు మాత్రమే పరిమితమైపోయి అలౌకికమైన విషయాల పట్ల దృష్టిని మరల్చుకోకుండా, వాటి యందు సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటారు. ఇలా లౌకిక విషయాల్లో ఉండే సుఖాన్ని అనుభవిస్తూ జీవితం గడిపేవారికి అవధూతలు ఏమాత్రమూ నచ్చరు అని చెప్తున్నారు. ఎందుకు ఇష్టపడరు అంటే, అవధూతలు ఎల్లప్పుడూ తేజస్వరూపులై ఉంటారు, సరిగ్గా ఈ పదార్థవాదుల జీవన విధానానికి వ్యతిరేకంగా వారి యొక్క జీవన మనుగడ సాగుతుంది. ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానందంతో రమిస్తూ ఉంటూ సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా అభివించేవారే అవధూతలు. అందుచేత అవధూతలను చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు పదార్థవాదులు. అటువంటి పదార్థవాదులు మమ్మల్ని, అంటే జ్ఞాన మార్గంలో అందరినీ నడిపించేలా ప్రయత్నం చేసే అవధూతలని తిట్టడానికి ప్రయత్నిస్తారేమో, అటువంటి పనులు చేయకండి అని చెప్తున్నారు. ప్రమాద పదంబున జ్ఞాన మార్గములు నమ్మక చెప్పినారని అంటున్నారు. ప్రమాద పదంబు అంటే ప్రమాదాలను కలిగించే మార్గము. జ్ఞాన మార్గము ప్రమాదాలను కలిగించే మార్గం అన్నారు. ఎందుకని? మనం విశ్లేషణ చేసుకుంటే ఈ పదార్థవాదులు తాము చెప్పిన విధానంలో ప్రజలు నడుచుకున్నట్లయితే, మా వల్లే వారు ఈ మార్గంలో నడుస్తూ సుఖంగా ఉన్నారని, భ్రాంతిలో మోహంతో ఉన్నా దానిని తెలుసుకోలేక ఆ విధంగా మాట్లాడగలరు. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా అవధూతలు అసలైన ఆనందాన్ని చూపించే సాధనలో పదార్థవాదులు చెప్పే విషయాలు తప్పు అని తెలుస్తున్నాయి. కాబట్టి పదార్థవాదులు అవధూతల పట్ల అసూయతో ఉంటూ వారికి అవరోధాలను కలిగిస్తూ ఉంటారు. అందుచేత అవధూతలు పాటించే జ్ఞాన మార్గాన్ని ప్రమాద పదము అన్నారు. అలా కోపంతో అవధూతలను తిట్టడానికి ప్రయత్నం చేస్తారేమో, చేయకండి, తిట్టడానికి రాకండి అని తెలియజేస్తున్నారు. అలాగే జ్ఞాన మార్గంలో ధర్మంగా తత్వాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయాణం కష్టాలతో కూడుకున్నదే, కానీ చివరకు అసలైన ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ పదార్థవాదులు చెప్పే విషయంలో స్వల్ప సుఖం ఉంటుంది, చివరికి జన్మ నశించిపోతుంది. అందుకనే వారిని ఖండిస్తూ ఈ విధంగా అంటున్నారు. తెరసులేరడు పాఠకులారా, మీరు యోగము తపస్సమాధుల మొగంబులెరుంగరు వేయి నేర్చినన్నని. నెరసులేరడు పాఠకులారా అంటే ఇక్కడ తప్పు అనేది లేకపోయినా ఉన్నాయనే భావంతో వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేసే పాఠకులారా అని సంబోధిస్తున్నారు. సామాన్యంగా తత్వజ్ఞానంలో తెలుసుకున్న వాటిని సరైన మార్గంలో ఉపయోగించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా దాన్ని వక్రీకరింప చేసుకుని దానిలో దోషాలను ఎత్తి చూపించాలని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారే ఈ భౌతికవాదులు. కాబట్టి అటువంటి వారిని సంబోధిస్తూ ఏమంటున్నారు? మీరు యోగము తపస్సమాధుల మొగంబులెరుంగరు వేయి నేర్చినని అంటున్నారు. మీరు ఎన్నైనా నేర్చుకోండి, ఎన్ని నేర్చుకున్నా మీకు అసలైన యోగం అంటే ఏంటి, తపస్సమాధి అంటే ఏంటి అనేది తెలియబడదు అని చెప్తున్నారు. ఎందుకంత కఠినంగా అనాల్సి వచ్చింది అని ఆలోచిస్తే, పదార్థవాదులు అంత నీచమైన స్థితిలో అజ్ఞానంతో నిండిన జడత్వపరమైన భ్రాంతిలో ఉన్నారు. జ్ఞాన మార్గాన్ని నిరోధిస్తూ ప్రజలను అజ్ఞానం వైపు వక్రీకరిస్తూ వినాశానికి కారణం కాబడుతున్నారు. కాబట్టి మీరు ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా మీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టనంత వరకు మీకు ఏమీ తెలియబడదు. మీకు యోగం గురించి కానీ తపస్సమాధుల గురించి కానీ ఎటువంటి జ్ఞానము మీకు అవ్వదు అని తీవ్రంగా వారిని నిరసిస్తూ చెప్పారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, భౌతికవాదం అనేది కేవలం కొద్దిపాటి సంతోషాన్ని సుఖాన్ని అందిస్తుంది, కానీ అవధూత యొక్క తత్వం నిత్యము శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి అవధూత తత్వాన్ని, అవధూతలని ఖండించాలని, నిందించాలనే భావనతోటి రకరకాల ప్రమాదమైన మార్గాలలో జ్ఞాన విషయాల్ని ప్రబోధిస్తున్నారని పదార్థవాదులు ఈర్ష్యతో అంటూ ఉంటారు. అటువంటి పదార్థవాదుల యొక్క మాయలో పడి సామాన్య ప్రజలు వారి మార్గంలో వెళ్లకుండా అవధూతలు ప్రబోధించిన మార్గంలో ప్రయాణించి నిజమైన జ్ఞానాన్ని సంపాదించి తత్వాన్ని తెలుసుకోవాలని ఈ పీఠం యొక్క పీఠాధిపతులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అటువంటి మార్గంలో మనమంతా పయనించి తరించే ప్రయత్నం చేద్దాం.
అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కవిశేఖర డాక్టర్ ఉమరాలిషా గారు ఫిబ్రవరి 28, 1885 పిఠాపురంలో ముహయ్యద్దీన్ బాద్షా చాన్బీబి దంపతులకు ప్రథమపుత్రునిగా జన్మించారు. ఉమరాలిషా గారు స్వాతంత్ర సమరయోధులు. ఆలిషా కవి, మాతృభాష ఉరుదు. ఈయన తెలుగులో 50కి పైగా గ్రంథాలు రచించారు. 16వ ఏటనే కవిత్వానికి శ్రీకారం చుట్టారు. 18వ ఏట మణిమాల అనే నాటకం రాశారు. 1934 నుండి పరంపదించే వరకు అఖిల భారత శాసనసభ్యులుగా పనిచేశారు. 1936లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా ఉమరాలిషా గారికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. వీరు రచించిన సూఫీ వేదాంత దర్శము అనే పద్యకావ్యం వేద వేదాంత రహస్యాలన్నీ తెలిపే ఆధ్యాత్మిక మహామహనీయ తత్వ సంహిత. ఇందులో అవధూతాను శీర్షిక నుండి ఒక పద్యాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ చదువెంత పాటిదది నేర్చిన నీర్వకయున్న నీ జగద్గోచరమున్ మరుంగపడి తోచని చోటు నిరుంగ చెప్పలేదు. నీ చషకాన మైకమిడనించని సీదు ద్రావిదేని దోబూచిని చేయు నిన్ను పరిపూర్ణత మానవులందు గల్గుని. నువ్వు నేర్చుకున్న ఈ చదువు ఏ పాటిది? అది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ కనిపించే జగత్తులో రహస్యంగా ఉండి కనిపించకుండా ఉన్న ఆ చోటు తేజస్సు ఏదైతే ఉందో దాన్ని తెలపలేదు. ఈ పాత్రలో మత్తెక్కించని మద్యాన్ని పోసుకుని త్రాగినట్లయితే అది నిన్ను దోబూచినే చేస్తుంది. అంటే నీకు ఆ రహస్యాన్ని తెలియనివ్వడం లేదు. అటువంటప్పుడు మానవులకు పరిపూర్ణత ఎలా కలుగుతుంది అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ఈ చదువెంత పాటిదది నేర్చిన నేర్వకయున్న ఈ జగద్గోచరమున్ మరుంగపడి తోచని చోటు నిరుంగ చెప్పలేదు అంటున్నారు. ఈ చదువు ఎంత పాటిది అని ఒక అవధూత తాత్వికుడు సామాన్య మానవుని ప్రశ్నిస్తున్నారు. చదువు అనగా ఇక్కడ భౌతిక విద్య. చదువు అంటే మనం సామాన్యంగా మన భౌతిక అవసరాలు తీర్చేదిగా మనం చూస్తున్నాం. అసలు చదువు ఎందుకు చదువుకుంటున్నాం అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఉద్యోగం చేయడానికని, ఏదో సాధించడానికి, ముక్తిని పొందడానికి అని మనకు బదులివ్వడం జరుగుతుంది. అసలైన చదువు లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపు తీసుకెళ్లడం లేదు ఈ చదువు. మనం ఇప్పుడు చదువుతున్న చదువులన్నీ కూడా భౌతిక విషయాలకు మాత్రమే పరిమితం చేసేవిగా ఉన్నాయి. కోటి విద్యలు కోటి కొరకే అన్నట్లు ముక్తిని సంపాదించడానికి మాత్రమే ఈ చదువులు ఉపయోగపడుతున్నాయి. అసలు చదువు ఏది అన్నట్లయితే అది ఆధ్యాత్మిక విద్య. అది నిన్ను నీవుగా తెలియజేస్తుంది, నీవు అనే రహస్యాన్ని తెలుపుతుంది. అలా ఆత్మజ్ఞానాన్ని కలిగించిన చదువు చదివే కాదు, మనందరికీ చదువుకున్నాననే విషయం తెలుసు తప్ప ఏది చదువుకోవాలో తెలియడం లేదు. నేటి కాలంలో విద్యావంతులు అని ఎవరైతే అనుకుంటారో వారంతా లిటరేట్స్. విద్య మానవుని యొక్క మానవత్వాన్ని నిర్మాణం చేస్తుంది. అందుకే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే ఆధ్యాత్మ విద్య విజ్ఞానం అని తెలియజేయడం జరిగింది. అనగా అన్ని విద్యల్లోకెల్లా ఆధ్యాత్మిక విద్యగా నేనున్నాను, అలాగే సావిద్యాయ విముక్తయే అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏది విద్య అని చెప్పబడుతుందంటే ఏదైతే మానవ జన్మ నుండి విముక్తిని ప్రసాదిస్తుందో అదే అసలైన విద్య అని తెలియజేశారు. కాబట్టి ఏదైతే మానవుడి యొక్క లక్ష్యం అయినటువంటి ఆత్మజ్ఞానం ఉందో, ఏ ముక్తిని పొందడానికి ఈ జన్మ వచ్చిందో దాన్ని నెరవేర్చేదే అసలైన విద్య. అటువంటి విద్యని నేటి కాలంలో ఎవరైనా చదువుతున్నారా అంటే దానికి సమాధానం ఆధ్యాత్మిక విద్య వల్ల మానవుల్లో వినయం విధేయత సంస్కార స్వరూపం గోచరమవుతుంది. మీలో ఉన్న మానవత్వ స్వరూపం ఏదైతే ఉందో అది ఈశ్వరత్వమే. ఏ మానవత్వం అయితే ఈశ్వరంతో అభేదము పొందినటువంటి స్థితికి రాగలుగుతుందో అతడే స్థితప్రజ్ఞుడు కాబడతాడు. ఈశ్వరత్వం అంటే దైవత్వం, అది ఏకత్వంగా ఉంది. దాన్ని భౌతికమైన విద్య తెలుపలేదు. అందుకే తర్వాత ఇలా చెప్తున్నారు.
అది నేర్చిన నేర్వకయున్నై జగద్గోచరమున్ మరుంగపడి తోచని చోటు నెరుంగ చెప్పలేదు అని. మనందరిలో ఒక ఆలోచన కలగవచ్చు, విద్య నేర్చుకోకపోయినట్లయితే మంచి ఉద్యోగం ఎలా వస్తుంది, మంచి జీవనం ఎలా గడుపుతాం. అలా మనం ఆలోచించినట్లయితే మన దృష్టి భౌతికంగా ఉన్నట్లే, ఎందుకంటే భౌతిక విద్య వల్ల ఈ జగత్తులో అంతర్లీనంగా అలౌకికంగా ఉండే నిగూఢ తత్వాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ జగత్తులో రహస్యంగా ఉండి కనిపించకుండా ఉన్న చోటు ఏదైతే ఉందో ఆ బ్రహ్మస్వరూపాన్ని చదువు తెలపడం లేదు కదా. దానికి చక్కని ఉదాహరణలో చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఈ చషకానమైకమిడ నించుని సీదు ద్రావిదేని దోబూచిని చీయు నిన్ను పరిపూర్ణత మానవులందుగల్గుని అంటున్నారు. మత్తెక్కించని మధ్యాహ్నం గ్లాసులో పోసుకొని త్రాగినట్లయితే మత్తెక్కదు. దాని అర్థం చాలా నిగూఢంగా ఉంది. అదేంటంటే, మధ్య అనేది ధ్యానామృతం అని, గ్లాసు అనేది మనస్సు అని, మైకం ఏదైతే ఉందో సమాధి అవస్థగా మనం అన్వయించుకోవాలి. ఆధ్యాత్మిక విద్య అని అసలైన చదువుని చదివితే మత్తెక్కించే మద్యంలాగా మత్తు కలుగుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల సమాధి అవస్థ కలుగుతుంది. అప్పుడు ఆత్మతేజస్సును దర్శించగలుగుతాం. ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ తేజస్సు, నీలో ఉన్న ఆత్మజ్ఞాన తేజస్సు వేరుగా లేవు, రెండు ఒకటిగా ఉన్నాయని ఏకత్వాన్ని పొంది తరించడం జరుగుతుంది. ఎప్పుడు అన్నట్లయితే తన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనే మద్యం తాగినప్పుడు మాత్రమే. అటువంటి మద్యం త్రాగినట్లయితే అటువంటి రహస్యం మనకు తెలియబడదు. ఇప్పుడు మద్యం త్రాగితే మత్తెక్కుతుంది, అదే నీరు త్రాగితే మత్తెక్కుతుందా? ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నట్లయితే మానవ జన్మకు పరిపూర్ణత కలుగుతుంది. భౌతిక చదువులు చదివినట్లయితే పరిపూర్ణత కలగదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సద్గురువు ద్వారా పొంది సాధనా మార్గంలో ప్రయాణించి యథార్థ విషయాన్ని గ్రహించి జన్మను పరిపూర్ణత చేసుకోవాలి. జన్మకు పరిపూర్ణత కలిగించేది ఆధ్యాత్మిక తత్వం మాత్రమే. ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక విలువలతో, స్థిత ప్రజ్ఞతో, మానవ విలువలతో, పవిత్రతో జీవించే అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, భౌతికమైన విద్య ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుపలేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ సాధన చేసినప్పుడే అసలైన తత్వం తెలియబడుతుంది. కాబట్టి మనమంతా తాత్విక చైతన్యాన్ని పొందుతూ సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి సదస్సుకు సహాయ సహకారములు అందజేసినటువంటి వారు హైదరాబాద్ ఆశ్రమ శాఖ సభ్యులు కుక్కట్పల్లి వాస్తవ్యులు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీస్సులు సదా లభించుగాక. ప్రజ్ఞానం.